సిటీ నియోజకవర్గంపై మొదటి నుంచి ఆనం కుటుంబానిదే ఆధిపత్యం. చాలా తక్కువ సార్లు ఆనం కుటుంబ ఆధిపత్యానికి గండిపడింది. జిల్లా సంగతి ఎలాగున్నా నెల్లూరు సిటీ సెగ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెడుతుంది ఆనం కుటుంబం. గత ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచిన శ్రీధర కృష్ణారెడ్డి ఈసారి టీడీపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అధినేత చిరంజీవితో పాటు కొద్ది కాలం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కృష్ణారెడ్డి. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టారు. తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు. టికెట్ తెచ్చుకొని పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈసారి పార్టీ మార్చారు. వైసీపీ తరఫున బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఆనం కుటుంబం నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. ఆనం వివేకానందరెడ్డి కుమారుడు చెంచు సుబ్బారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ టికెట్పై ఆనం జయకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్యనే ఉంది. అటు శ్రీధర్ కృష్ణారెడ్డి, ఇటు అనిల్ కుమార్ యాదవ్ ఎత్తుగడలు వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద నెల్లూరు సిటీ అసెంబ్లీ పోరు నువ్వా నేనా అన్నట్లుంది.